హలో వ్యూవర్స్ నేడు మనం చూడబోయే అద్భుతమైన టాపిక్ ఏంటంటే హరితకి ఇది ఒక రాజమూలిక మన అందరికీ ఒక వరం ప్రకృతి మాత మనకు అనేక రకాల మూలికలు మరియు వైద్య మొగ్గలను బహుమతిగా ఇచ్చింది ఇది వ్యాధి లేని జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది అన్ని మూలిగలు మరియు మొగ్గలలో హరితకి ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది ఈ చెట్టు సుమారు నాలుగు వేల సంవత్సరాల నాటిది ఇంద్రుడు అమృతాన్ని సేవించినప్పుడు ఒక చుక్క భూమిపై పడింది అది హరితకి మొగ్గగా పెరిగిందని ఐతులు విశ్వసించారు హరితకిని వినియోగించే విధానం ఇది ఏమని మనం చూద్దాం ఇది అన్ని ఆర్గానిక్ షాపుల్లోనూ ఉంటుంది హరితకి ఒక ఉత్తమ రకాన్ని కొని దీనిని తెరిచి విత్తనాలను విస్తరించడం మరియు దీని షెల్ను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం మీరు దీన్న పొడి చేసి రోజు సాయంత్రం రెండు టీ స్పూన్లు పొడిని వెచ్చ నీటిలో తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమి అని చూస్తాం మనం రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలో ఆక్సిజన్ పెంచుతుంది నోటి మరియు ప్రేగులలో ఉండే అల్సర్ పుండులన్నీ నయం చేస్తుంది నోటి నుండి దుర్శ్వాసాన్ని తొలగిస్తుంది పురుషుల సంతాన ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది శరీరంలో ఉండే అలచటను తొలగిస్తుంది రోగ నిరోధకు శక్తిని పెంచుతుంది మరియు అన్ని రకాల చర్యలను నయం చేస్తుంది మధుమేహాన్ని నివంత్రిస్తుంది వ్యాధులు నుండి మన శరీరం మరియు మనస్సును బలం చేయడానికి హరితకి ఒక మాస్టర్ అని మేము ఊహించాము ఈ వీడియోలో ఉన్న విషయాలన్నీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్